హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. ఉదయ సుందరి 5వ భాగం. ఈ నగరంలో ఇంత చులకనగా జీవితం ఎంతకాలం ఇలా గడపాలి? డబ్బు ఉంటేనే భోగాలు ఉంటాయి. ఈ నగరంలో ఎంతమందినో నేను డబ్బు అడిగాను, ఇచ్చిన వారి అప్పులు తీర్చనే లేదు. మా తండ్రి దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేశాను. మా అమ్మ నగలన్నీ అమ్మి జూదంలో పెట్టేశాను. బంధువుల డబ్బు కూడా జూదంలో పెట్టి ఓడిపోయాను. రాజకుమారుడన్న గౌరవంతో అప్పు పెట్టిన జానపదుల్ని కూడా ముంచివేశాను. రాజోద్యోగులందరూ నాకు రుణదాతలే. ఇంతమంది దగ్గర అప్పు తీసుకొని నేను పందెంలో పోగొట్టుకున్న ధనం ఏ పాటిదో చెప్పలేను. ఇతరులను బాధించకుండా మళ్ళీ అంత ధనం సంపాదించటం ఎలా సాధ్యమవుతుంది? సముద్రంలోని రత్నాలు గాని మేరువు పర్వతం గాని నా పరం అయితే అప్పుడు సాధ్యమవుతుంది. ఇలా ఆలోచిస్తుండగా నాకొక ఉపాయం తట్టింది. ఏమిటది కుమారకేసరి అంటూ ఉత్సుకత పట్టలేక అడిగాడు మలయవాహన మహారాజు. కుమారకేసరి నవ్వి, సముద్రంలో కొట్టుకునిపోయేవాడికి గడ్డిపోచ దొరికినా చాలు, ఏదో ఆధారం దొరికిందన్న భ్రాంతికి లోనవుతాడు కదా, అలాంటిదే ఆ ఉపాయం కూడా అని చెప్పి మరల తన కథ ఇలా చెప్పసాగాడు. బంగారు ప్రాకారాలు గోడలు గల లంకానగరం నాకు గుర్తుకు వచ్చింది. రావణాసురుడు అనేక లోకాలు జయించి రత్న సువర్ణరాశులు తెచ్చి అక్కడ కుప్పపోశాడట. ఇప్పుడు ఆ రావణుడు లేడు, అతడి సంతతి వారూ లేరు. ఎలాగో ఆ పట్టణానికి వెళ్ళి ఏదో విధంగా అక్కడి రత్నరాశులను స్వాధీనం చేసుకుని వచ్చానంటే ఇక్కడి అప్పులు తీర్చుకోవచ్చు, మిగిలిన ద్రవ్యంతో ఘనంగా జీవించవచ్చు. అదే నా ఉపాయం. లంకా ప్రయాణానికి ముహూర్తం నిశ్చయించుకున్నాను. దూరదేశం వెళ్ళడానికి తగిన వేషం ధరించాను. పరిజనులకు నేనెక్కడికి వెళ్ళేది తెలియరాకుండా ఒకనాటి మధ్యాహ్నం ఇల్లు వదిలి బయలుదేరాను. ఇతరులు నా దారిని అడ్డగిస్తారేమోనన్న భయంతో రహస్యమైన మార్గాలలో పడి నగరాన్ని వదిలి దక్షిణ దిశగా పల్లెటూళ్లను దాటి సాయంకాలానికి శక్తిక అనే ఊరు చేరాను. పొద్దుగొంకింది. ఆ ఊళ్ళో పిప్పలకడు అనే పేరు మోసిన జూదగాడు ఒకడు ఉన్నాడు. అతడి ఇంటికి వెళ్ళాను. నన్ను చూచి అతడు సంతోషించాడు, అతిథి సత్కారం చేశాడు. పిప్పలకుడు నా దగ్గర కూర్చొని, మిత్రమా, నీవేదో దూరదేశానికి పోతున్నట్లున్నావు, ఒంటరిగా పోవటం నీ వంటి రాజకుమారుడికి తగునా? ఇలా పోవలసిన దుస్థితి నీకేమి కలిగింది అని అడిగాడు. అప్పుడు నేను, పిప్పలక, ఇక్కడికి దక్షిణ దిక్కున సముద్రం ఉందని నీకు తెలుసు కదా, అడుగు పెట్టరాని ప్రదేశం ఉంది, అక్కడ రత్నరాశులు ఎన్నో ఉన్నాయి, అక్కడికి వెళ్ళడానికి నాకొక్కనికే సాధ్యమవుతుంది, అందుకే ఈ ప్రయాణం అని ముక్తసరిగా చెప్పాను. నాకు ద్యూత వ్యసనం అధికమని, అందుచేత నేను నిజం చెప్పనని, ఇంకా ప్రశ్నిస్తే ప్రయోజనం ఉండదని అతడు మౌనం వహించాడేమో. చాలా దూరం నడవటం, నడక వల్ల అలసిపోవటం, నాకు అదే మొదలు. బడలికతో గాఢంగా నిద్రపోయాను. తెల్లవారుజామున నాకొక కల వచ్చింది. ఆకాశాన దట్టంగా మబ్బులు పుట్టాయి, మేఘాలు ఉరుముతున్నాయి. ఆ అడవిలో ఒక సింహం మేఘాలను చూసి గర్జిస్తూ కయ్యానికి కాలు దువ్వుతున్నది. అప్పుడు వనదేవత సాక్షాత్కరించి, ఓ సింహమా, నీవు మహాపరాక్రమశాలివే గాని నీ ప్రయత్నం కొనసాగదు, నీకంటే విధి బలీయమైంది అని చెప్పింది ఆ దేవత. వనదేవత మాటలకు నాకు మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూచాను. ఇది కలా నిజమా? ఆమె మా కులదేవత వలె ఉంది. అసాధ్యమైన పనికి ప్రయత్నిస్తున్నావు, విధి బలీయం అని ఆమె నాకు ఉపదేశిస్తున్నట్లుగా తోచింది. కాదు కాదు, ఇది భ్రాంతి, కలలు కల్లలు అనే పెద్దల మాట నిజం. నేను ఈ కలను లెక్క చేయవలసిన పనేముంది? ఇప్పుడే లేచి ప్రయాణం సాగిస్తాను. ఎవడైనా నన్ను ఆటంకపరిస్తే వాణ్ణి హతమారుస్తాను అని అనుకుంటూ పక్క మీద నుంచి లేచి పిప్పలకుణ్ణి నిద్రలేపి, మిత్రమా, ఇక నేను వెళతాను, నీ ఉండు అని చెప్పి
గబగబా వెళ్ళిపోయాను. దురభ్యాసాలకు లోనైన వాడు ఎంత గొప్పవాడైనా అవమానం పొందుతాడు, నలుగురి హేళనకు గురి అవుతాడు. అందుకు దృష్టాంతం ఏమంటే, నేను ప్రయాణిస్తూ ఏ ఊరికి వెళ్ళినా ఎవరింట ఉన్నా వీడు జూదరి, ధూర్తుడు, ఉన్నట్లుండి ఏమి పట్టుకుపోతాడో అని వాళ్ళు నన్ను 1000 కళ్ళతో కనిపెట్టేవాళ్ళు. త్వర త్వరగా భోజనం పెట్టి నన్ను ఊరి నుంచి సాగనంపేవాళ్ళు. ఆయా ఊళ్ళల్లో ఉన్న జూదగాళ్లను, వాళ్ళు వేసే పంద్యాలను చూస్తూ జూదమాడడానికి నా దగ్గర డబ్బు లేకపోయే కదా అని విచారపడేవాణ్ణి. జూదంలో నా సామర్థ్యం వెల్లడయ్యే సమయం ఎప్పుడు వస్తుందో అని ఆలోచిస్తూ ప్రయాణం సాగించి నర్మదా నది ఒడ్డుకు చేరుకున్నాను. నర్మదలో హాయిగా స్నానం చేశాను. అక్కడ లభించిన పండ్లు తిన్నాను. వెంటనే నది దాటి దక్షిణ దేశంలో ప్రవేశించాను. ఎన్నో పల్లెలను దాటాను, నగరాలను దాటాను, గ్రామాలను గడిచి అడవులలో ప్రవేశించాను. అది మరీ ఘోరమైన కారడవి. పొద్దుగొంకింది. ముందుకు పోవడానికి గానీ అక్కడ నిలబడ్డానికి గానీ బుద్ధి పుట్టలేదు. ఆ రాత్రి ఆ కీకారణ్యంలో ఎక్కడ పడుకోవాలో తోచలేదు. తెల్లవారేదాకా కూర్చుండడానికి కూడా తగిన చోటు నాకు కనిపించలేదు. చీకట్లు దట్టంగా వ్యాపించాయి. చెట్టేదో పుట్టేదో తెలియడం లేదు. ఆ కటిక చీకట్లో విష్ణుమూర్తి వక్షస్థలం మీదున్న కౌస్తుభరత్న కాంతిలాగా ఒక కాంతి కళిక కనిపించింది. మనుష్య సంచారం లేని ఈ అడవిలో ఈ వెలుతురు ఏమై ఉంటుంది? లేదా ఈ అడవిలో జ్యోతిర్లత ఏదైనా ఉన్నదా అని ఆలోచిస్తూ ఆ వెలుతురును అనుసరించి నడక కొనసాగించాను. అక్కడికి చేరుకున్నాను. అదొక శిథిలాలయం. తలుపులు లేవు. దుర్గాదేవి ఆలయం అది. దుర్గాదేవి విగ్రహం వెనుక గోడలోని కలుగులో నుంచి ఒక నాగుపాము చచ్చి ఎండిపోయి వేలాడుతున్నది. దాని తల మీద ధగధగలాడుతున్న మణి కనిపించింది. ఓహో, ఈ మణికాంతే అంత దూరానికి ప్రసరించిందని తెలుసుకున్నాను. అనుకోకుండా దేవి దర్శనం అయ్యింది. ఇదేదో శుభసూచకమే అనుకొని కాళ్ళు కడుక్కొని దేవిని పూజించాలనుకున్నాను. చుట్టుపక్కలకు చూశాను. అక్కడ ఒక కోనేరు కనిపించింది. అందులో నీళ్లు కలుషితమై ఉన్నాయి. ఆ నీళ్లతోనే కాళ్ళు తడుపుకొని చేతులు ఎత్తాను. జయ మహిషాసురమర్దిని శూలకరే, జయ దుఃఖ దరిద్ర వినాశకరే, జయ పుత్ర కళత్ర వివృద్ధికరే, జయ భగవతీ దేవి నమో వరదే, పాహి మాం పాహి అలా ప్రార్థిస్తూ వెళ్ళి ఆ దేవి పాదాల ముందు శిరస్సు వంచి మొక్కాను. చాలాసేపు దుర్గాదేవిని ప్రార్థించి లేచి ఆలయ మంటపం ముందుకు వచ్చాను. బాటసారులు ఎవరైనా అక్కడ పడుకుని ఉన్నారేమో చూద్దామని నా తలంపు. ఆ మండపం ముందు క్షేత్రపాల విగ్రహాలు తప్ప మరెవ్వరూ లేరు. కీచురాళ్ల చప్పుడు తప్ప మరే అలికిడీ లేదు. ఆ క్షేత్రపాలకుల విగ్రహాల ముందున్న రాతి బండ మీద కూర్చున్నాను. నక్షత్ర కాంతి కూడా కనిపించని ఈ ఘోరారణ్యంలో ఈ మణికాంతి కనిపించి ఈ దేవి నన్ను ఇక్కడకు రప్పించింది. లేకుంటే ఇంత చీకట్లో ఇక్కడికి నేనెలా రాగలుగుతాను? అంతా ఈ దేవి దయ అని నేను ఆమెకు మరొకసారి దండం పెట్టుకున్నాను. ఇంతలో నల్లని ఆకాశం నుంచి దిగుతున్న ఒక పొడవైన వెలుగు కనిపించింది. ఆశ్చర్యంతో భయంతో తలెత్తి చూడసాగాను. అలా క్రిందికి దిగినవాడు ఒక యువకుడు, బలిష్ఠుడు. అతడి శరీరం తెల్లగా ఉంది. మెడలో పుర్రెల దండ ఉంది. అతడు ఒక కాపాలికుడులాగా ఉన్నాడు. క్రిందికి దిగిన వెంటనే అతడు ఆలయం లోపలికి వెళ్ళాడు. దుర్గాదేవిని పూజించిన తర్వాత బయటికి వచ్చాడు. నన్ను చూచాడు. నాకు భయమేసింది. లేచి నిల్చొని నమస్కరించాను. ఆ కాపాలికుడు అక్కడ కూర్చొని నన్ను కూర్చోమని సైగ చేసి, నీవు ఎవరవు? ఏ దేశస్థుడవు? అపాయకరమైన ఈ ప్రదేశానికి ఎందుకు వచ్చావు అని అడిగాడు. నేను అతడికి నా లంకా ప్రయాణం సంగతి దాపరికం లేకుండా తెలిపాను. అంతా విని అతడు ఏమనుకున్నాడో ఏమో నా ముఖాన్ని నిశితంగా పరిశీలించాడు. ఆ తర్వాత స్తంభానికి తన తల ఆనించి ఆకాశం వంక చూస్తూ ధ్యానంలో మునిగిపోయాడు. అంతలో
ఒక పెద్ద ఖడ్గం అతడి ముందు వేలాడుతున్నట్లు కనిపించింది. అతడు గభాలున ఆ ఖడ్గాన్ని పట్టుకొని దాన్ని ముద్దు పెట్టుకొని, అబ్బాయి, ఈ ఖడ్గం మహామహిమగలది. ఇది నీ చేతిలో ఉన్నంత వరకు ఇంద్రుడు కూడా నిన్ను తేరిపార చూడలేడు. దీన్ని నీకు ఇస్తున్నాను, దీనితో నీ పని సాధించుకో అని నా చేతులలో ఆ ఖడ్గాన్ని ఉంచాడు. నేను ఆ ఖడ్గాన్ని కన్నులకు అద్దుకునే లోపలనే అతడు అదృశ్యమయ్యాడు. దేవి అనుగ్రహం వల్ల మహత్తరమైన ఖడ్గం లభించినందుకు ఎంతో సంతోషపడ్డాను. కాస్త కునుకు పట్టింది. ఇంతలో ఎవరో మాట్లాడుకుంటున్న ధ్వని వినిపించింది. వారి మాటలను బట్టి చూస్తే వాళ్లు తప్పకుండా జోదరులై ఉంటారని నిశ్చయించాను. నేను వాళ్ల దగ్గరికి వెళ్ళాను. వాళ్లు నిజంగా జోదగాళ్లే. పడిపోయిన ఒక మంటపం అరుగు మీద కూర్చొని జోదం ఆడుతున్నారు. ఇంతలో అక్కడికి ఒక గుండ్రని విమానం వచ్చింది. అందులో నుంచి ఒక యక్షుడు దిగి నా చేతిలోని అద్భుతమైన కత్తిని చూశాడు. జోదమాడదామా అన్నాడు. అందుకు నేను అంగీకరించాను. నా కత్తిని పణంగా పెట్టాను. మా ఒప్పందం ప్రకారం కత్తిని అతడు గెలుచుకున్నాడు. యక్షుడు విమానం నేను గెలుచుకున్నాను. ఖడ్గం తనకు లభించగానే యక్షుడు, అక్కడున్న జూదరులు క్షణంలో ఏమైపోయారో, ఎక్కడికి వెళ్లారో అంతు పట్టలేదు. విమానం అక్కడే వదిలిపెట్టి వేగంగా వెళ్ళిపోయాడు యక్షుడు. ఈ జూదం ఒక్కటి నాకు లాభించింది. లంకా ప్రయాణానికి మంచి సాధనం దొరికింది. అంతా దుర్గాదేవి అనుగ్రహం అని అనుకొని ఆ దేవికి మళ్లీ మ్రొక్కి విమానమెక్కాను. అది దివ్య విమానం కాబట్టి చీకట్లు దానిని అడ్డగించలేవు. నేను ఆ విమానం ఎక్కగానే అది రివ్వున ఆకాశానికి ఎగిసింది. ఆ కటిక చీకటిలో అది ఏ దిక్కుకు పోతున్నదో తెలుసుకోలేకపోయాను. దాని వేగాతిశయానికి తట్టుకోలేక లోపల ఊగిసలాడాను. కొంతసేపటికి నా కళ్లకు చల్లదనమంటినది. మలయపర్వతాలను సమీపిస్తున్నానని అనుకున్నాను. గాలి ఆగింది. మరికొంతసేపటికి హఠాత్తుగా విమానం ఆగిపోయింది. కిందికి చూశాను. నల్లని సముద్రం కనిపించింది. లంకా పట్టణానికి వచ్చానా అని సంతోషపడ్డాను. ఇంతలో పెద్ద శబ్దం అయింది. విమానం గిర్రున తిరిగింది. విమాన స్తంభాన్నొక్కదాన్ని పట్టుకున్నాను. విమానం అగాధంలో పడిపోయింది. అది మునిగిపోయిందో కొట్టుకుపోయిందో తెలీదు. నేను ఎక్కడ ఉన్నానో నాకే తెలియలేదు. స్పృహ వచ్చిన తర్వాత నేను ఒక వైఢూర్యాలు పొదిగిన ప్రాకారం లోపలి గదిలో పడి ఉన్నట్లు తెలుసుకున్నాను. ఆశ్చర్యంతో అటు ఇటు చూశాను. ఆ విమానమూ లేదు, సముద్రమూ లేదు. నేను మునిగిపోలేదా? అంతా ఇంద్రజాలంలాగా ఉంది. నా ప్రారంభం ఈ విమానం రూపంలో వచ్చినట్లుంది. అలనాడు పిప్పలకుడి ఇంట్లో వచ్చిన కళ నిజమైనట్లుగా తోచింది. ఇంతకు విధి బలీయమైంది. ఏమి జరగవలసి ఉన్నదో అది జరుగుతుంది. దుఃఖపడితే ఇక్కడ ఆదరించేవారెవరు? ఈ ప్రాకారంలో ఏమున్నదో చూస్తాను అని అనుకొని లేచి ఒకవైపుకు వెళ్ళాను. కొంత దూరం వెళ్లేసరికి రత్నఖచితమైన ఒక మార్గం కనిపించింది. ఆ ఎర్రని వెలుగులోకి వెళ్లడానికి భయపడ్డాను. అది బడబాగ్నిలాగా ఉంది. అక్కడ చల్లని గాలి వీస్తున్నందున అది బడబాగ్ని జ్వాల కాదని నేను నిశ్చయించుకున్నాను. ఏమిటో తేల్చుకోవాలని ముందుకు సాగాను. ప్రాణం మీద ఆశ వదులుకున్నాను. సాహసించి అక్కడికి చేరుకోగలిగితే నా కన్నుల కరువు తీరేటంత సంపద లభిస్తుంది. లేదా మార్గంలో మరణిస్తానా? పోతాను. నేను చనిపోతే ఎవరికి నష్టం కనుక? అలా అనుకొని ఆ ఎర్రని వెలుగులలో పడి నడవసాగాను. నీ వృత్తాంతం అద్భుతంగా ఉందో ఈ కుమారకేసరి. అక్కడ నువ్వు ఆశించిన లబ్ధి లభించిందా అని అడిగాడు మలయవాహన మహారాజు. ఇంకా ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు. థాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.